ప్రపంచ మానవాళిని అనుక్షణం తన కనుసన్నలలో ఉంచుకుంటూ దేవుడు తండ్రి వాళ్ళ జీవిత విధానాలు వాళ్ళ మాటలు వాళ్ళ నడతలు వాళ్ళ చేతలు అంతా తన అబ్జర్వేషన్లో ఉంచుకున్నాడని మనందరికీ తెలుసు. పలాన వాళ్ళను దేవుడు మర్చిపోయాడు అనటానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ప్రతి ఒక్కరిని తన దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న కీడులకు వ్రాయబడిన వాక్యంలోని అనేక సంగతులను పరిశీలించి తమను తాము సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటూ ప్రతి తరాన్ని ఆయన తన ముందుంచుకొని ఏం చేస్తాడో అని కనిపెడుతున్నాడు. కనీసం తరానికి ఒక్కడైనా సహజంగా మానవ జీవితం అనేది ఒక తరం. తరం అంటే సుమారు 60-70 సంవత్సరాలు. ఒక తరానికి 60 లేదా 70 ఏళ్ళు జనరల్గా. ఇలాంటి ప్రతి 60-70 ఏళ్ళకి ఆ తరంలో తనకంటూ ఒక నమ్మకమైన కొడుకు కావాలని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి తరానికి ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోట్లాది మంది మనుష్యులు వారి వారి తరాలలో కనీసం ఒక్కరైనా ఒక్కడైనా నాకు కావాలి అని కన్న తండ్రి ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఒకసారి బైబిల్ ద్వారా ఆలోచిద్దాం. ఆదికాండం 7:1 యెహోవా పరలోకపు తండ్రి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడే. కుటుంబంలో ఒక్కరు నీతిమంతులైతే చాలు, కుటుంబం అంతటిని కూడా కాపాడినట్టుగా. మరి నోవహు కుటుంబం గురించి మనకు ఇక్కడ రాయబడింది. నోవహుతో చెప్తున్నాడు. నోవహుతో ఏం చెప్తున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడు ఉండుట చూచితిని. నన్ను నమ్ముకున్న వారిలో నీవే నీతివంతుడివి. నిజంగా ప్రియులారా, ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు దేవుడు. ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నోవహు కాలానికి నోవహును బట్టి తన కుటుంబాన్ని కూడా కాపాడాలని దేవుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. వాడలో తన కుటుంబాన్ని కూడా ఎక్కించాడు. అలాంటప్పుడు యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడు అంటే, మరి నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, నోవహుకు ముగ్గురు కోడళ్ళు, వాళ్ళు కారండి. ఎందుకంటే పర్టికులర్గా దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడయ్యుండుట సూచితని. నోవహుకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా కనబడుతున్నావు అనే పదాన్ని నోవహుకే వాడాడు. ఆదికాండం 6:9 వస్తే ఇంకా ముందుకెళ్తే, అంటే ఇది 7 అధ్యాయంలో చెప్పాడు, 6 అధ్యాయంలోనే ఇంకా ముందుకు వెళితే నోవహు నీతిపరుడును, తన తరములో ఉన్న ప్రజలందరికంటే నిందారహితుడయ్యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడా? ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడండి. అప్పుడు మీరు భక్తిగా ఆలోచించినా, కుయుక్తిగా ఆలోచనలో ఉన్నా, లోకం కోసం బ్రతుకుతున్నా, లోకాశల కోసం బ్రతుకుతున్నా,
దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్లు చెప్తున్నాడు, నోవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన, నోవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన, ఎంత ఆయన గురించి పరిశోధించాడు నోవహుని చూస్తూ. నోవహు నీతిపరుడు, నెంబర్ వన్ నోవహు నీతిపరుడు. నెంబర్ టూ, తన తరములో నిందారహితుడు, తన తరములో నిందలు కూడా లేవు ఆయన మీద, నిందారహితుడు. తన తరములో దేవునితో నడిచినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. నోవహు గురించి ఎంత మంచి సర్టిఫికెట్లు దేవుడు ఇస్తున్నాడో చూడండి. నోవహు ఒకడే అన్నట్టుగా ఉంది కదండి, అది నోవహు కుటుంబం లేదు అందులో, నోవహు కుటుంబం లేదు. నోవహు దయాదాక్షిణ్యాల వలన, నోవహు నిందారహితుడును నీతిమంతుడు దేవునితో నడిచిన వాడైనందున నోవహు కుటుంబం కాపాడబడింది. కుటుంబంలో ఏ ఒక్కరు దేవుని కొరకు ఆలోచన కలిగి నడుచుకుంటారు ఆ ఒక్కరిని బట్టి కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుడు. తరం, ఈ తరం వారిలో ఎంత ఉండో, ఆ తరంలో ఎంతమంది ఉండొచ్చు, కొన్ని లక్షల మంది ఉండొచ్చు అండి. లేదంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా 790 కోట్ల మందిలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని లక్షల తరాలు, కొన్ని లక్షల తరాలు. ఈ లక్షల తరాలలో ఎవరా నిందారహితుడు, ఎవరా దేవునితో నడిచినవాడు, ఎవరా తరములో దేవునికి కావలసినవాడు తరాలు. ప్రతి తరాన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతి తరంలో ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే నోవహు కుటుంబంలో మొత్తం నోవహు, నోవహు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 80 మంది. కేవలం నోవహు నిందారహితుడు దేవునితో నడిచినవాడు నీతిమంతుడు కనుక నోవహు కుటుంబంలోని 7 కూడా నోవహు వలన కాపాడబడ్డారు. 2 పేతుర్లో మాట్లాడుతూ, 3 పేతురు 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు తరములో, నోవహు దినములలో, నోవహు తరములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపుగానే వెళ్ళాడు, వాక్యాన్ని ప్రకటించాడు. జలప్రలయం వస్తుంది, అందరూ చచ్చిపోతారు, వచ్చేయండి అని. ఆ వాడలు కొందరు, ఆ కొందరు కూడా ఎందరు అని ఆలోచిస్తే, ఒక నీతిమంతుడు ద్వారా, ఒక తరములో కాపాడబడిన ఆ ఒక్క నీతిమంతుడు ద్వారా నోవహుతో పాటు 80 నీటి ద్వారా రక్షణ పొందిరి, నీటి ద్వారా రక్షణ పొందారు. అదేనండి ఇప్పుడు బాప్తిస్సు, దానికి సాదృశ్యమైన దానికింద ఉంది, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. కుటుంబాల్లో ఎంతమంది బాప్తిస్సాలు తీసుకున్నారు, వారు రక్షింపబడ్డారా, వాళ్ళ నిందారహితుల, వాళ్ళు నీతిమంతుల, వాడలోనికి ఎక్కిన వాళ్ళు నోవహు ద్వారా ఎలాగ రక్షింపబడ్డారు. ఒక కుటుంబంలో ఆ తరంలో ఆ తల్లి వలన, ఆ తండ్రి వలన, ఆ అన్న వలన, ఆ తమ్ముడు వలన ఎంతమంది తమ కుటుంబంలో నిందారహితులుగా దేవుని పిల్లలుగా
దేవుణ్ణి స్వీకరించిన నీతిమంతుడుగా ఉన్నారో చెప్పండి. తరం ప్రతి తరంలో అతనికి కావాలి ఒకరు. ఆ ఒకరితో ఉన్న కుటుంబాన్ని కూడా ఆయన కాపాడడం మొదలుపెట్టాడు. ఇలాగైనా కొంతమందిని కాపాడుకుందామని దేవుడు ఆలోచిస్తే నోవహు తరంలో నోవహు కుటుంబం తప్ప ఎవ్వరు కొన్ని వేల లక్షల కుటుంబాలు జలప్రలయంలో నాశనం అయిపోయారు. నోవహు కాలం ఆలోచించండి. నోవహు కాలంలో కొన్ని లక్షల తరాలు ఉంటాయి, కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. ఆ తరంలో ఒక తరంలో కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. ఇలా ఎన్ని తరాలు? నోవహు తరం, నోవహు కుమారుల తరం. అక్కడ రెండు తరాలు కనబడుతున్నాయి మనకి. నోవహు గారు ఒక తరంలో ఉన్నారు, తన పిల్లలు రెండో తరంలో ఉన్నారు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. నోవహు భార్య ఒక తరానికి చెందిన వాళ్ళైతే ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు నెక్స్ట్ తరానికి చెందినవారుగా కనబడుతున్నారు. ప్రపంచ ప్రళయ దినం, ప్రపంచ నీట మునిగిన రోజున ప్రపంచంలోని లక్షలాది తరాలు నాశనమైపోవడానికి తరము వారిలో నీతిమంతుడు లేకపోవట, తరము వారిలో నిందారహితుడుగా ఉండకపోవట, తరము వారిలో దేవునితో నడవకపోవుట. ఆలోచించండి ప్రియులారా, ప్రతి తరాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ తరంలో మీ కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడు నా తరం, ఇప్పుడు మన తరం, ఇది మన తరం. నా తరంలో ఉన్న తండ్రుల తరం ఉంది, నా తరంలో వాళ్ళ మా గర్భాల గుండా వచ్చిన పిల్లల తరం ఉంది. అనగా నాది ఒక తరం అనుకుంటే నా తరువాతి తరం నా కుమార్తె, నా కుమారుడు వాళ్ళది వస్తుంది, రెండో తరం అది. కనుక ఈ రెండు తరాలలో ఎన్ని కుటుంబాలలో, ఈ తరాలలో ఎన్ని కుటుంబాలలో దేవునికి నీతిమంతుడుగా ఉన్న ఆ తరంలో ఉండటం అనేది, దేవునికి నిందారహితుడుగా ఉండటం అనేది, దేవునితో నడవటం అనేది ఈ రెండు తరాల్లో, నా తరంలో, నా పిల్లల తరంలో, అంటే నేనున్న నా తరం, నా తర్వాత మీ తరం, మీ తర్వాత మీ పిల్లల తరం. మీ పిల్లలందరూ ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు వెళ్ళి, మూడో తరం ఇంకా రాలేదు. ఇప్పుడు రెండో తరంలో మీరు ఉన్నారు. ఈ రెండో తరంలో ఉన్నవాళ్ళు మాత్రమే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీర్ణించుకుంటున్నారు. కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ తరములో ఉన్నవాళ్ళు ఎంతమంది? ఈ తరంలో ఉన్న నీవు నీతిమంతుడుగా ఉన్నావు, నీ తరములో ఉన్న నీవు నిందలు లేనివాడుగా ఉన్నావు, ఈ తరములో ఉన్నవాళ్ళు దేవునితో నడిచే పనిలో ఉన్నావు. తరాలు లెక్క పెట్టుకుంటున్నాడు అండి ఆయన, మనుషులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీకు మరి ఆలోచిస్తే, నీవు నీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఆయనకి ఇష్టలుగా ఉన్నా నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచనలో ఉంటాడు అనేది ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. ఒక్కరు భక్తి కలిగి ఉంటే చాలు, ఆడైనా మగైనా. ఆ తరములో వాళ్ళు నీతిపరులుగాను, నిందారహితులుగాను, దేవునితో నడిచిన వారుగాను, మూడు అర్హతలు చెప్తున్నాడు. ఒకటి నీతిపరులుగా ఉండాలి, రెండు నిందారహితులుగా ఉండాలి, మూడు దేవునితో నడిచేవాళ్ళుగా ఉండాలి. ఈ మూడు ఉన్నాయా మీ తరాలలో, మీ కుటుంబంలో? ఈ తరంలో ఒక్కొక్క కుటుంబాన్ని ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మన సంఘంలో, ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు మొదటి తరంలో వాళ్ళు ఉంటే ఉండొచ్చు, నా వయసు ఉన్నవాళ్ళు, మీ తండ్రులు, మీ తల్లులు, లేదంటే మీ తర్వాత నా పిల్లల తరంలో ఉన్న మీరు, మా గర్భం నుండి వచ్చినటువంటి మీరు. ఈ రెండు తరాలలో ఎవరుండాలి? నీతిమంతులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కరు చాలు కుటుంబానికి యథార్థవంతులైతే తన కుటుంబం అంతటినీ దేవుని సన్నిధికి తీసుకొస్తాడు.
తన కుటుంబం అంతటిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తుందామె. ఇలా ఎన్ని కుటుంబాలు ఈ తరంలో నెక్స్ట్ తరంలో నా తరంలో నా పిల్లల తరంలో మీ తరంలో ఎంతమంది దేవునికి ఇష్టులుగా ఉన్నారో ఆలోచించండి. ఈ తరములో నువ్వే నిందారహితుడవు అంటున్నాడు, నువ్వే నీతిపరుడవు అంటున్నాడు, నువ్వే నా యందు నడిచిన వాడవు. ఇదే సందర్భాన్ని యోబు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. ఈ సందర్భాన్ని యోబు గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? యోబు 1:1-8 ఈ రెండు మనం చూసుకుంటే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ తరములో యోబు ఉన్న తరములో ప్రతి తరాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన ప్రతి తరాన్ని. ఈ తరంలో ఎవరు తండ్రులా పోయారు, కొన్ని వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు అంటే ఆళ్ళు పోయారు. ఇలా తరం వెంబడి తరం నశించిపోతుంది తప్ప ఒక తరం మరొక తరాన్ని కాపాడే ఆలోచనలో లేదు. ఇప్పుడు నేను బయటపడ్డాను ప్రమాదం నుండి, తర్వాత నా పిల్లలు కూడా ప్రమాదంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమని జాగ్రత్తలు తీసుకుంటాను. ఒమిక్రానో ఏదో ఒక భయంకరమైనటువంటి వ్యాధి, మళ్ళా కరోనా కంటే భయంకర తీవ్రమైన వ్యాధి వచ్చేసింది. అది సౌత్ ఆఫ్రికాలో పుట్టింది. అది ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఎంతమంది అయితే ప్రపంచ దేశాలకు ప్రయాణమై వచ్చారో, మన ఇండియా నుంచి మన ఇండియాకి ఇద్దరు వచ్చారు కర్ణాటకకి. ఈ భయంకరమైన ఈ వైరస్ పుట్టిన తర్వాత వాళ్ళకి అబ్జర్వ్ చేయగానే వాళ్ళు పాజిటివ్, వాళ్ళనేమక ఇందులో పెట్టారన్నమాట, అబ్జర్వేషన్లో పెట్టేశారు. వాళ్ళు ఇంటికి వెళ్ళడం లేదు. ప్రపంచ దేశాల విమానాలు గ్రేట్ బ్రిటన్ కానివ్వండి, తర్వాత ఆస్ట్రేలియా కానివ్వండి, తర్వాత ఇజ్రాయెల్ కానివ్వండి, తర్వాత అమెరికా కానివ్వండి, ఈ దేశాలు ఫ్లైట్స్ అన్నింటినీ ఆపించేశాయి. ఆఫ్రికా ఖండం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఎలాంటి విమానాలు మా దేశానికి రాకూడదు. ఎందుకంటే ఒక భయంకరమైన వైరస్ మళ్ళీ ఎంటర్ అయిపోయింది చైనాలో. అది ప్రపంచ దేశాలకు మళ్ళీ గతంలో ఎలా పాకేస్తుందో అలా చాలా తొందరగా పాకేస్తుందట అది. బీ కేర్ఫుల్. మీ అంతా కరోనా లేదు పోయిందని మీరు అనుకోకండి. మళ్ళా దేశం మరలా లాక్డౌన్ల గురించి ఆలోచనలో పడింది ప్రపంచ దేశాలన్నీ కూడా. ప్రియులారా, ఈ తరం మరొక తరాన్ని కాపాడుతుందా? ఒక కరోనా గురించి దేశాలనే కాపాడుకుంటున్నారు. ఒక దేశ నాయకులు, ఆ దేశ యంత్రాంగం దేశ ప్రజలను కాపాడుకుంటున్నారు ఈ కరోనా అనేది రాకూడదు, భయంకరమైందని. అంత జాగ్రత్త పడిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఎన్నో లక్షల మంది చనిపోయారు కనుక అలాంటి చావులు మరలా మన దేశానికి రాకూడదని. ఆఫ్రికా నుంచి బయలుదేరే ఏ విమానంలోనైనా తమ వాళ్ళు దిగితే వాళ్ళు వెంటనే చాలా సీరియస్గా అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకి ఆ రోగం ఉందా లేదా దాన్ని వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టేస్తున్నారు ఎయిర్పోర్ట్లోనే. కనుక ఈ నా తరంలో నేను కాపాడబడ్డాను, నా పిల్లల తరం ఉందే వాళ్ళని కూడా నేను కాపాడాలి, వాళ్ళని కూడా నేను కాపాడాలి. కనుక వాళ్ళు కాపాడబడతారు అనే నమ్మకం మరి వాళ్ళని మరి నాకు అప్పగిస్తావా? వాళ్ళని నా పనిలో ఉంచుతావా? వాళ్ళని నా భయభక్తుల్లో పెంచుతావా? వాళ్ళని నీలాగే నాతో నడిపిస్తావా? అది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ పిల్లలు మరి నాకు పిల్లలుగా నువ్వు మార్చగలిగితే నీ పిల్లలు నీతో ఉంచుతాను నేను. నీ తరానికి, నీ కడుపును పుట్టిన తరాన్ని కూడా నేను నిలబెడతాను. ఆలోచించండి. మనం ఇంకొక ఆలోచన చేద్దాం. ఇప్పుడు సపోజ్ మన సంఘంలో మాల అనేటటువంటి సోదరి ఉంది, ఆమె గర్భంలో పడి కుమారుల తరం వచ్చింది, కుమారుల తరం. అందులో కుమార్తె తరం, కుమారు ఆమెకు కుమారుడు, కుమార్తె ఉంది. కుమార్తె
కుమార్తెను దేవుని సన్నిధిలో నడిపించడానికి ఆమె ఎప్పుడూ తీక్షణంగా పరిశోధిస్తూనే ఉంది. తర్వాత ఆమె గర్భాన్ని మరొక తర వచ్చింది, మరొక ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళని కూడా దేవుని పనిలో ఉంచాలి. ఇప్పుడు ఇందులో దేవుని పనిలో ఉన్న వాళ్ళు ఎవరెవరో అని ఆలోచిస్తే, ఒకటే తల్లిగారు, ఆమె దేవుని పనిలో ఉంటుంది మాలాగారు. తర్వాత మరి రెండో తరంలో ఉన్నామె గుడికి తప్ప దేవుని పనిలో ఉండటం లేదు. అంటే ఫ్యాక్ట్, నేను మన మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు అని చెప్తున్నాను. తను భయభక్తులు కలిగి దేవునిలో ఉంటుంది, తన కుమార్తె దేవునిలో ఉంటుందంటే మరి ఆమె ప్రయత్నిస్తుందని నేను అనుకుంటాను. కానీ ఆమె దేవుని కార్యక్రమాల్లో ఆమె లేదు. మరలా ఆమెకు పుట్టిన కుమార్తెలు ఇద్దరు దేవుని పనిలోకి వచ్చేసారు. తెల్లవారు వచ్చేసారు కదండి ప్రభురాత్రికి, ప్రభురాత్రి భోజన కార్యక్రమాలన్నీ. పిల్లలే, ఆ పిల్లలే, ఆ వయసున్న పిల్లలిద్దరు, చాలామంది పిల్లలు చేస్తున్నారు. అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారంటే ఈమె తరంలో, ఆమె తరంలో ఆమెను కాపాడుకుంది, తన మనవరాలను కూడా కాపాడుకుంటుంది. మనం ఈరోజు మనం ఏం ఆలోచించాలంటే, నన్ను నేను కాపాడుకున్నాను, నా పిల్లలను కూడా నేను కాపాడుకోవాలి. అలాగ వాళ్ళు ఏమనుకోవాలి, నేను కాపాడబడాలి, నా పిల్లలను నేను కాపాడాలి అని రెండో తరంలో ఉన్నవాళ్ళు అనుకోవాలి. ఇలాగా ఒక తరము మరొక తరాన్ని మార్చాలి, ఆ తరం మరొక తరాన్ని మార్చాలి. ఇలా మారిస్తేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది నిలబడేది. ఈరోజు వరకు నిలబడలేదంటే అలాంటి తరం లేదు, అన్ని తరాలు మర్చిపోయాయి అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరు భయభక్తులు కలగలేరు, ఎవరు భయభక్తులు కలగలేరు. మనం మన తరాన్నే కాపాడుకోలేకపోతున్నాం. మన తరాన్ని మనం కాపాడుకుంటూ, నేను కాపాడబడుతూ, నేను నోవహుల నీతిపరుడిని, నిందారహితుడిని, దేవునితో నడిచిన వాడునైతే నా పిల్లలను కూడా నిందారహితులు, నిందారహితులుగాను, నీతిపరులుగాను, దేవునితో నడిచేవారుగాను నేను నిలబెట్టుకోవాలి. మరి ఆ ప్రయత్నం చేస్తున్నారా కుటుంబ పరంగా? ఎందుకంటే నోవహు ఒక్కడు నీతిమంతుడు అవ్వడం వల్ల తన కుటుంబంలోని ఏడుగురిని కూడా ఆయన కాపాడేశాడు. తను ఒక్కడే నీతిమంతుడు. నోహు, నువ్వొక్కడవే ఈ తరము వారిలో నా ఎదుటై, నీ కుటుంబంలో నీతిమంతుడు, నీ తరము వారిలో నీతిమంతుడు. అది నువ్వు నీ కుటుంబంలో నీతిమంతుడువి, నీ ఫ్యామిలీలో నువ్వు మంచివాడివి, నువ్వు నిందారహితుడు, దేవునితో నడిచిన వాడవు, నీతిమంతుడు. మరి అలాగే నీ పిల్లలు లేరు వాళ్ళు, నిన్ను బట్టి వాళ్ళని వాడెక్కిస్తున్నాను, నిన్ను బట్టి జలప్రలయం నాశనం అయిపోకుండా వాళ్ళని వాడెక్కిస్తున్నాను. అదే యోబు దగ్గరికి వచ్చేసరికి, ఊజు దేశం ఉంది యోబు అని ఒక మనుషుడు ఉండను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడే, దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతరం విసర్జించిన వాడు. ఇతర ఒక తరం, యోబు గారి తరం అది. భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. అంటే అప్పటికి ఆ తరములో అతని వంటి వాడు భూమి మీద బ్రతుకున్న వారిలో ఏ ఒక్కడు లేడు. ఎంత చక్కటి రివార్డర్ కొట్టాడో చూడండి దేవుడి దగ్గర. అంటే దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదులే, నన్ను చూడట్లే అని చాలామంది అనుకున్నారని అమాయకంగా. మీరందరూ తప్పు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ తరంలో నువ్వు ఎలా ఉన్నావు? 8వ వచనం, అందుకు యెహోవా, యోబు 1:8 అందుకు యెహోవా, నీవు నా ఎదుట నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు సాతాన్తో చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. ఛాలెంజ్ విసిరాడు సాతానికి. అలాంటి సమయంలో, అలాంటి అగ్ని పరీక్షలో భార్యను తప్ప తన కుటుంబం అంతా చచ్చిపోయిందండి. ఎంత దారుణం ఆలోచించండి. యోబుకి వచ్చిన కష్టం, యోబుకి వచ్చిన పరీక్ష. ఈ పరీక్ష వస్తే మీరు నిలబడగలరా? నీ పిల్లలందరినీ చంపేస్తాను, నువ్వు నిలబడగలవా? నువ్వు నీతిమంతుడిగా ఉండగలవా? నువ్వు చెడును విసర్జించేవాడుగా ఉండగలవా? నువ్వు నాతో నడవగలవా? తర్వాత ఎవరిని పోగొట్టుకున్నాడో వాళ్ళందరినీ మళ్ళా దేవుడు వాళ్ళకి పుట్టించాడు పిల్లల్ని. ఎంత సంతానాన్ని అయితే నాశనం చేసుకున్నాడో మళ్ళా అంత సంతానాన్ని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించి యోబుకి ఇచ్చినట్టు కనబడుతుండదు. ప్రియులారా, ఏ తరంలో నువ్వు ఉన్నావు? ఈ తరంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా? నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నావా?
నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నేను కాపాడడం కాదండి, మీరు కూడా మీ కుటుంబాలను కాపాడుకోవాలి, మీ భార్యని పిల్లల్ని. వాడు యవన బిడ్డలైతే జాగ్రత్తగా నీ పిల్లలకు తండ్రితో చెప్తున్నాడు, నీవు నీ పిల్లలకు కోపము రేపక, దేవుని యొక్క శిక్షణలో వాళ్ళని పెంచు. చివరిగా ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని యెష్షయి రాజైన దావీదును కనెను. చివరిది 5వ వచనంలో చివర అబ్రహాము ఇస్సాకుని, ఇస్సాకు యాకోబుని, యాకోబు యోదాని, యోదా తామారునందు పెరుసు జరహును, పెరుసు ఇస్రోమును, ఇస్రోము ఆరామును, ఆరాము అమ్మినదాబును, అమ్మినదాబు నయస్సోను, నయస్సోను సల్మానును, సల్మాను రాహాబునందు బోయిజును, బోయిజు రూతునందు ఓబేదును, ఓబేదు యెష్షయిని, యెష్షయి రాజైన దావీదు కుమారు, యెష్షయికి రాజైన దావీదు, దావీదును కన్నాడు యెష్షయి. 14 తరాలు ఇవి, మీరు లెక్క పెట్టుకోండి. 14 తరాలు, 14 తరాల్లో ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. చూసారా, ఒక్కొక్కరి పేరు 14 తరాల్లో. ఇదిగో ఈ తరంలో ఇతను, 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 ఈ తరంలో ఇతను రాసుకున్నాడండి, మనకు రాయించాడండి. మనం రాసుకుంటున్నాడండి, మనకంటే ముందు వారు మనకు రాయించాడండి. అయిందండి. 6వ నుంచి 11వ వరకు ఊరియా భారీగా నుండి నామీయందో దావీదు సొలొమోను, సొలొమోను రెహబామును, రెహబాము అబియాను, అబియా ఆసాను. వీళ్ళు 14 తరాలండి. ఎందుకు రాసుకున్నాడు ఈ పేర్లు అనుకున్నారు కదా, తరానికి ఒక్కడిని నిలబెట్టుకున్నాడండి, తరానికి ఒక్కరిని నిలబెట్టుకున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం మత్తయి సువార్త, అదే 1వ అధ్యాయంలో వంశావళి అన్నాడు కదండి, అదేనండి ఇది. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు బబులోను కొనుకోబడిన తర్వాత యకొన్య షైల్తీయలను, షైల్తీయరు జెరుబ్బాబెల్లో, జెరుబ్బాబెల్ అభిహూదును ఇలాగ మాట్లాడుకొని వచ్చి చివరి 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇది ఒక 14 తరాలండి. తరానికి ఒకళ్ళని, ఎన్ని తరాలు? 42 తరాలండి. ఇప్పుడు 17వ వచనం చదవండి. ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకి కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 14 14 42 తరాలలో 42 తరనాయకులు నిలబెట్టాడు. నలభై రెండు తరాలండి. తరానికి ఒక నాయకుడు పేరు చెప్పాడు, తరానికి ఒకరు నిలబెట్టుకున్నాడు. అలా నిలబెట్టుకున్న తండ్రి అయిన దేవుడు మన తరాలలో మనం లెక్క పెట్టకుండా నిలబెట్టకుండా ఉన్నాడు అని మీరు ఎలా అనుకోగలరు చెప్పండి. ఈ పట్టిక చూసిన తర్వాత మన విషయంలో కూడా ఆయన లెక్కలు కట్టుకుంటూ, లెక్కలు వేసుకుంటూ తరానికి నిన్ను నిలబెట్టిన తర్వాత నువ్వు ఆ తరంలో ఏం మంచి పని చేసావు, ఏం చెడ్డ పని చేసావు, నెక్స్ట్ తరాలను పాడు చేసే క్రియలు నీ దగ్గర ఉన్నాయా, వచ్చే తరాలను దేవునిలో నడిపించే క్రియలు నీలో ఉన్నాయా?